సో స్క్రీన్ కనబడుతుందా, కన్ఫర్మ్ చేయండి. గుడ్ ఈవినింగ్ సార్, కనిపిస్తుంది. సరే సార్, కనిపిస్తుంది స్క్రీన్. యా, సో నెక్స్ట్ చూడండి, మనకి పేరోల్. పేరోల్ అంటే ఏంటో డిస్కషన్ చేద్దాం. సో పేరోల్ ఎందుకు యూజ్ చేస్తారు, ఎనీ ఐడియా? నిన్న ఇన్వాయిస్ మొత్తం అవ్వలేదు కదా సార్? చెప్తాను, ఇదేనే కదా, చెప్పండి. ఇన్వాయిస్ లైక్ పేరోల్ ఎందుకు యూజ్ చేస్తారు చెప్పండి. ఎందుకు యూజ్ చేస్తారు? ఎంప్లాయీస్కి సాలరీస్ని డిఫైన్ చేయడానికి పేరోల్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ చెప్తారు నాకు 1 lakh శాలరీ అంటారు, గ్రాస్ శాలరీ. దాంట్లో పిఎఫ్ ఈఎస్ఐ కట్టే బై హ్యాండ్ నెట్ శాలరీ ఎంతో చెప్పరు. ఫస్ట్ ఒక బేసిక్ శాలరీ ఉంటుంది, 50,000 బేసిక్ శాలరీ అయితే దానికి హౌస్ రెంట్ అలవెన్స్, ట్రావెలింగ్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, తర్వాత డిఎన్ఎస్ అలవెన్స్. ఇది ఒక 1%, 2%, 3%, 4%, ఇవన్నీ యాడ్ చేస్తే ఆ 50,000 కాస్త గ్రాస్ శాలరీ 60,000 అవుతుంది. ఆ 60,000 మీద పిఎఫ్, ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్, ప్రొఫెషనల్ ట్యాక్సెస్ ఇవన్నీ కట్ అవుతే 60,000 నుంచి 5,000 తగ్గిపోతే బై హ్యాండ్కి నెట్ శాలరీ 55,000 వస్తుంది. ఈ ప్రాసెస్ మనకి ఏ విధంగా మనం ట్యాలీలో చేయాలి, ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్లు ఉంటాయి. సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, పర్చేస్ డిపార్ట్మెంట్, ఆర్ఎండ్ డిపార్ట్మెంట్, ఇలా డిపార్ట్మెంట్స్ అన్నీ ఉంటాయి. ఎంప్లాయీస్ని ఫస్ట్ ఎలా క్రియేషన్ చేసుకోవాలి, ఓకే? సో తర్వాత వాటికి ఎవరు ఓవర్ టైం పనిచేస్తున్నారు, ఎవరు ఇన్ టైం పనిచేస్తున్నారు, ఎక్స్ట్రా అవర్స్ ఎవరైనా చేస్తున్నారా, వాటిని క్రియేట్ చేసుకోవాలి, పే హెడ్స్ని క్రియేట్ చేయాలి, ఓకే? ఇవన్నీ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ట్యాలీలో ఎలా చేయాలో చూద్దాం. నైన్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, వీడియో 1-2 సార్లు చేయాలి, చూడాలి. ఆంధ్రప్రదేశ్ స్క్రీన్ కనబడుతుందా? ట్యాలీ కంట్రోల్ ఏ సేవ్, మెయింటైన్ అకౌంట్స్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి, ఇన్వెంటరీ నో పెట్టండి, జిఎస్టీ నో పెట్టండి. ఇక్కడ మెయింటైన్ పేరోల్, ఎనేబుల్ పేరోల్ స్ట్రక్చరింగ్, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. మీరు కంపెనీలో పనిచేసేటప్పుడు మీకు ఎక్కువ కంపెనీ కోడ్లు ఉంటే కంపెనీ కోడ్ నెంబరు ఇవన్నీ ఇక్కడ ఇస్తారు. నువ్వు గవర్నమెంట్లో పనిచేస్తున్నావా లేదంటే ప్రైవేట్లో పనిచేస్తున్నావా, ప్రైవేట్ అయితే అదర్స్ తీసుకోవాలి. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, క్రియేట్లోకి వెళ్ళాలి, తర్వాత ఎంప్లాయీ గ్రూప్లోకి వెళ్ళాలి. ఓకే, ఎంప్లాయీ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, సేల్స్, అడ్మినిస్ట్రేషన్, ఆర్ఎండి, ఫైనాన్స్, ఈ డిపార్ట్మెంట్స్ మనం క్రియేట్ చేసుకోవాలి. అడ్మినిస్ట్రేషన్ ఆర్ఎండి, డిపార్ట్మెంట్స్ అన్ని ఎంప్లాయీ గ్రూప్ క్రియేషన్లో చేయాలి. సో చూడండి, పేరోల్ మాస్టర్స్ ఎప్పుడైతే F11లో పేరోల్ మాస్టర్స్ వేసి పెడతారో ఆ ఫీచర్స్ ఇక్కడికి వస్తాయి. నెక్స్ట్ ఎంప్లాయీ, ముందు యాక్చువల్గా ఈ ఫీచర్స్ అన్ని ఉండవు. రైట్ సైడ్లో F12 ఉంటుంది, ఇవి నోలో ఉంటాయి. యాక్చువల్గా నోలో ఉంటే కొన్ని ఆప్షన్స్ బయటకు వస్తాయి, అవి వేసి పెట్టావనుకో, ఫస్ట్ 2 ఆప్షన్స్ వదిలిపెట్టి ఆప్షన్స్ అన్నీ బయటకు వస్తాయి. కొత్తగా నువ్వు ఒక కంపెనీలోకి జాయిన్ అయిన తర్వాత ఆ కంపెనీలో నీ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటారు. నీ పేరు, నీ డిస్ట్రిక్ట్, నీ కాంట్రాక్ట్, నీ పాస్పోర్ట్ డీటెయిల్స్, నీ మొబైల్ నెంబర్, నీ అడ్రస్, ఓకే, నీ బ్యాంక్ డీటెయిల్స్, ఇవన్నీ తీసుకుంటారు. సో ఇవన్నీ కూడా నువ్వు మెన్షన్ చేయాలి. చూడండి, ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారు, రోహిత్ రాయ్, ప్రీతి సింహ, శర్మ, రమేష్. అడ్మినిస్ట్రేషన్, ఆర్ఎండి, సేల్స్, ఫైనాన్స్, డేట్ ఆఫ్ జాయినింగ్, ఒకటి డీటెయిల్స్ ఇచ్చి ఉంటారు, దాని ప్రకారంగా అన్ని మనం చేసుకుంటున్నారు. రోహిత్ రాయ్,
అడ్మినిస్ట్రేషన్ ఎంప్లాయ్ నెంబర్ 4969 డిజిగ్నేషన్ ఫంక్షన్ లొకేషన్ జెండర్ మేల్ డేట్ ఆఫ్ బర్త్ 1 నవంబర్ 1979 నెగటివ్ ఫాదర్స్ నేమ్ మిస్టర్ రాయ్ మదర్స్ నేమ్ ఆర్ భీమా అడ్రస్ 36 45 సజ్జాపూర్ రోడ్ బెంగళూరు అక్కడ నెంబర్ ఇచ్చుకోండి మీరు రియల్ టైంలో ఈ విధంగా డీటెయిల్స్ అనేది తీసుకుంటారు ప్రొవైడ్ బ్యాంక్ డీటెయిల్స్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇంకా రియల్ టైంలో నీ పాన్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ యూఏఎన్ నెంబర్ పిఎఫ్ నెంబర్ ఈపీఎస్ ఇవన్నీ తీసుకుంటారండి ఇవన్నీ రియల్ టైంలో మెన్షన్ చేయాలా ఇలాగా కొద్ది డీటెయిల్స్ ఇచ్చాం ఇంకా రిమైనింగ్ వాళ్ళు కూడా క్రియేట్ చేయాలి అలాగే నెక్స్ట్ ఎవరున్నారు ప్రీతి డిపార్ట్మెంట్ ఆర్ఎండి కంట్రోల్ ఏ సేవ్ నెక్స్ట్ శర్మ సేల్స్ డిపార్ట్మెంట్స్ కంట్రోల్ ఏ నెక్స్ట్ రమేష్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కంట్రోల్ ఏ ఇలాగా ఎంప్లాయీస్ 100 మంది ఉన్నా 1000 మెంబర్స్ ఉన్నా ఇలాగే క్రియేట్ చేయాలి నెక్స్ట్ యూనిట్స్ ఎలా పనిచేస్తున్నాను యూనిట్స్ అవర్సా మినిట్సా అవర్స్ ఆఫ్ 60 మినిట్సా హెచ్ఆర్ఎస్ అవర్స్ ఎంఐఎన్ఎస్ మినిట్స్ నెక్స్ట్ బ్యాక్ కాంపౌండ్ అవర్స్ ఆఫ్ 60 మినిట్స్ ఎంఐఎన్ఎస్ ఓకే ఎస్కేప్ నెక్స్ట్ అటెండెన్స్ అండ్ ప్రొడక్షన్ టైప్ ప్రెజెంట్ ఆబ్సెంట్ ఓవర్ టైం అటెండెన్స్ లీవ్ విత్ పే నెక్స్ట్ ఆబ్సెంట్ లీవ్ వితౌట్ పే నెక్స్ట్ ఓవర్ టైం ప్రొడక్షన్ ఇక్కడ అవర్స్ ఆఫ్ 60 మినిట్స్ తీసుకోవాలి నెక్స్ట్ పే హెడ్స్ ఒక్కొక్కరు అందరికి ఒకే స్లాబ్స్ ఉండవండి డెసిగ్నేషన్ బట్టి వాళ్ళ శాలరీస్ రేంజ్ మారుతాయి చూడండి ఇవన్నీ పే హెడ్స్ వీటికి ఫొటోస్ కూడా ఇచ్చి ఉంటాను 1 బై 1 ఫస్ట్ బేసిక్ పే ఎంప్లాయీస్కి ఇది ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్ సో 1 ఇయర్ వరకు శాలరీస్ ఇంక్రీజ్ చేయరు ఫిక్స్డ్ అది బిజినెస్కి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ క్యాల్కులేషన్ టైపు ఓకే ఇక్కడ వచ్చేసి ఎవరు ఎన్ని రోజులు వస్తారో దాని మీద బట్టి ఇస్తారు ఆన్ అటెండెన్స్ మీద ఇస్తారు ప్రజెంట్ డేస్ మంత్స్ వైజ్ ఇస్తారు సో తర్వాత క్యాలెండర్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఇండియా మెయింటైన్ చేస్తున్నావా లేదంటే లైక్ మీరు అమెరికాలో మెయింటైన్ చేస్తున్నారా ఓకే అది కూడా చెక్ చేస్తారు యూజర్ డిఫైన్డ్ నెలకు 26 డేస్ బేసిక్ పే నెక్స్ట్ హౌస్ రెంట్ అలవెన్స్ చాలామంది కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే మా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్కి మేము ఇన్ని బెనిఫిట్స్ ఇస్తున్నామని
ట్యాక్స్ తక్కువ పడడానికి వాళ్ళు చూపించుకుంటారు. హౌస్ రెంట్ అలవెన్స్ కూడా ఇంత పర్సంటేజ్ ఇస్తున్నాము మా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కానీ చూపించుకుంటారు. ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్, ఫిక్స్డ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ యాజ్ కంప్యూటెడ్ వాల్యూ, అన్స్పెసిఫైడ్ ఫార్ములా, పర్సంటేజ్ 40%. ఎందుకంటే ఇవన్నీ పర్సంటేజ్ రూపంలోనే ఉంటాయి, అమౌంట్ రూపంలో ఇవ్వరు డైరెక్ట్గా. ఇది హౌస్ రెంట్ అలవెన్స్. కన్వేయన్స్ అంటే ట్రావెలింగ్ అలవెన్స్ అని అర్థం. ఫ్లాట్ రేట్ నెక్స్ట్ ఓవర్ టైం పే. ప్రొడక్షన్ నెక్స్ట్ వేరియబుల్ పే. యూజర్ డిఫైన్డ్ వాల్యూ నెక్స్ట్ వీటితో పాటు పిఎఫ్ ఈఎస్ఐ కట్ అవుతాయి. ఎంప్లాయీ పిఎఫ్ 12%. ఇప్పటి నుంచి మారుతుంది ఎంప్లాయీ స్టాచర్ డిడక్షన్స్ పిఎఫ్ అకౌంట్ కరెంట్ లైబిలిటీస్. ఎందుకంటే మళ్ళీ పిఎఫ్ ఇస్తారు ఆ స్పెసిఫైడ్ ఫార్ములా. ఒకవేళ నీది 6500 నీ అమౌంట్ అయితే దానికి పర్సంటేజ్ 12%, దాని వాల్యూ వచ్చేసి 780. ఇలా తీసుకుంటారు. పిఎఫ్ ఏంటంటే ఇయర్ ఎండింగ్ తర్వాత మళ్ళీ మీకు ఇస్తారు పిఎఫ్. నెక్స్ట్ ఈఎస్ఐ వన్ 1.75%. ఎంప్లాయీ స్టాచురల్ డిడక్షన్స్, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్, కరెంట్ లైబిలిటీస్ ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా. బేసిక్ పే దానికి మళ్ళీ మళ్ళీ యాడ్ చేయాలి. హౌస్ రెంట్ అలవెన్స్ మళ్ళీ యాడ్ చేయాలి. కన్వేయన్స్ తర్వాత మళ్ళీ యాడ్ చేయాలి. ఓవర్ టైం 1.75%. దీనికి మళ్ళీ ప్రొఫెషనల్ ట్యాక్స్ కరెంట్ ఎర్నింగ్స్ టోటల్. ఓకే, నీ శాలరీ 5000 ఉంటే ఎలాంటి టీడీఎస్ కట్ కాదు, వాల్యూ కట్ కాదు. 5000 నుంచి 8000 మధ్యలో ఉంటే నీ వాల్యూ 100. 10000 నుంచి 15000 మధ్యలో ఉంటే నీ వాల్యూ వచ్చేసి 150 రూపీస్ కట్ చేస్తారు. 15000 నుంచి ఎంత పైన ఎంత ఉన్నా కూడా 200 కట్ చేస్తారు. ఇలాగ తర్వాత అటెండెన్స్ వేయాలి. తర్వాత గ్రాడ్యుటీ ఉంటుంది. గ్రాడ్యుటీ అంటే ఏంటి, నువ్వు ఒకే కంపెనీలో 10 ఏళ్ళు పనిచేసావంటే నీకు 10 రోజులు జీతం ఎక్స్ట్రా ఇస్తారు. ఇది గ్రాడ్యుటీ అంటారు. నెలకు 26 డేస్. ఒకటి నుంచి 60 నెలలు అంటే 5 సంవత్సరాలు. 61 నుంచి 120 నెలలు అంటే 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల నుంచి ఎంత ఎక్కువ రోజులు పనిచేసినా 10 రోజులు జీతం ఎక్స్ట్రా ఇస్తారు. దీనికి గ్రాడ్యుటీ అంటారు. తర్వాత శాలరీస్ డిఫైన్ చేయాలి. ఆల్టర్ లెగ్ రండి. ఆల్టర్ లెగ్ వచ్చిన తర్వాత డిఫైన్ శాలరీ. ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ప్రైమరీ తీసుకొని ఇక్కడ ఫస్ట్ సెటప్ చేసుకోవాలి. 1/4 బేసిక్ పే,
హౌస్ రెంట్ అలవెన్స్, కన్వేయన్స్, ఓవర్ టైమ్, వేరియబుల్ పే, తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్, ఈపీఎఫ్, పిఎఫ్, గ్రాజ్యుటీ. ఓకే, ఇలా ఫస్ట్ సెటప్ చేసుకోవాలి. ఒకటి ప్రతిసారి మనం ఎంటర్ చేసుకుంటున్నాం చేసుకొని. ఇప్పుడు రోహిత్ రాయ్ 1-4 కాపీ ఫ్రమ్ ఎంప్లాయీ గ్రూప్ ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. దానికి సంబంధించి మనం అమౌంట్స్ ఇక్కడ ఇవ్వాలి. ఫస్ట్ 7,000. కన్వేయర్స్ 500, పోర్టబుల్ 40, కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ ఎవరు ఉన్నారు? ప్రీతి, బేసిక్ పే 12,000. కర్సర్ హౌస్ రెంట్ అలవెన్స్ దగ్గరికి రావట్లేదు. అప్పుడు ఏం చేయాలి? F12 కాన్ఫిగర్లోకి వెళ్ళి పర్సంటేజ్ ల్యాబ్ ఎస్ పెట్టాలి. అప్పుడు కర్సర్ మూవ్ అవుతుంది 40%. కంట్రోల్ ఏ. నెక్స్ట్ శర్మ, బేసిక్ పే 20,000, 40%, 2,500, కంట్రోల్ ఏ. నెక్స్ట్ రమేష్, $18,000, $20,000, $2,150, కంట్రోల్ ఏ. ఇలా శాలరీస్ రిఫైన్ చేయాలి. ఎస్కేప్, ఎస్కేప్, వోచర్స్. ఇప్పుడు అటెండెన్స్ చేయాలి. చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, నిదానంగా చేయాలి. ప్రజెంట్ డేస్ ఓవర్ టైం వచ్చారు 31st March. అదర్ వోచర్స్ అటెండెన్స్ 31st May. ఫోర్త్ మంత్లో 30 డేస్ ఉంటాయి కాబట్టి యాక్సెప్ట్ చేయదు. అందుకే 5th month తీసుకున్నాం. అటెండెన్స్ తీసుకొని ఆటోఫిల్ 31 5. ఇక్కడ ఫస్ట్ ప్రజెంట్ డేస్ ఎవరెవరు ఎన్ని రోజులు వచ్చారు. ప్రీతి వచ్చేసి 18 డేస్ వచ్చింది. రమేష్ 22 డేస్ వచ్చాడు. రోహిత్ 26 డేస్. శర్మ 20 డేస్. యాక్సెప్ట్ అన్నా సేవ్. ఆటోఫిల్ ఓవర్ టైం రోహిత్ రాయ్ 720 మినిట్స్ MINS. శర్మ 360 మినిట్స్ MINS. ఇలా మరి మాన్యువల్గా టైప్ చేయాలి. ఓకే, అటెండెన్స్ వేసేసా. తర్వాత వేరియబుల్ పే ఈ ప్లేస్లో కంట్రోల్ F4 ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఆటో ఫిల్ ఇవ్వండి. సాలరీ ఇక్కడ 62.906 వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది? 65.406. ఫస్ట్ సేవ్ చేయాలి. తర్వాత పే చెప్పించి వేటికి అయితే వేరియబుల్ పే ఉన్నాయో వాటికి వేరియబుల్ పే ఇవ్వాలి. రోహిత్కి, శర్మకి. రోహిత్ ఇక్కడ ఉన్నాడు కదా. వేరియబుల్ పే ఎంత? 1500. CR ఉంది కదా, దాన్ని DR చేయాలి. వాల్యూ పెరుగుతుంది. 11,000 అయింది. ముందు 9,000 ఉంది, ఇప్పుడు 11,000 అయింది. నెక్స్ట్ శర్మ 1,000 డెబిట్ చేయాలి. ఇప్పుడు చూడండి 65,406 వచ్చేసింది. సేవ్ చేయాలి. నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్యాక్స్ పేమెంట్ ఆటోఫిల్ ప్రొఫెషనల్ ట్యాక్స్ 100. ఇప్పుడు సంపాదించిన ఇన్కమ్ మీద ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ అయింది. చూడండి ఇక్కడ 700 సేవ్ చేయండి. ఇలాగా మనం పేరోల్ అనేది మెయింటైన్ చేయాలి. ఎస్కేప్,
డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, పేరోల్ రిపోర్ట్స్, పేస్లిప్, రోహిత్ రాయ్. పేస్లిప్స్ ఇలా ఉంటాయి. గ్రాస్ సాలరీ 12,280, పిఎఫ్ ఈఎస్ఐ ప్రొఫెషనల్ ట్యాక్స్ పిఎఫ్ ఈఎస్ఐ కట్ అవుతే బై హ్యాండ్ 11,106 వస్తుంది. మళ్ళీ వేరే ఎంప్లాయీ రమేష్ 22 డేస్ వచ్చాడు, 23,600 అతని సాలరీ గ్రాస్ సాలరీ, దాని మీద పిఎఫ్ ఈఎస్ఐ ప్రొఫెషనల్ ట్యాక్స్ పోతే 22,207 రూపాయలు వస్తుంది. మళ్ళీ ప్రీతి 18 డేస్ 16,800, పిఎఫ్ ఈఎస్ఐ ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ అవుతే 15,526 రూపాయలు వస్తుంది. సో ఈ విధంగా మనము ఎంప్లాయీస్ పేరోల్ శాలరీస్ మ్యాక్సిమం లోకల్గా ఎవరు చేయరు, ఎంఎన్సీ కంపెనీస్లో ఇద్దరు ట్యాలీలో ఇలా మెయింటైన్ చేస్తారు. డిస్టిక్ లెవెల్లో ఆ లెవెల్లో అయితే శాలరీస్ దీంట్లో అయితే మెన్షన్ చేయలేదు, ఎందుకంటే కొంచెం టఫ్గా ఉంటుంది కాబట్టి అంత మైండ్ వాళ్ళు యూజ్ చేయలేరు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇది పేరోల్ ట్యాలీలో పేరోల్ మెయింటైన్ చేయాలంటే ఎలా అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే.